మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇదంతా నా కళ, కానీ నిజమైతే అమ్మో కళ కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను. కళ నిజం కాకూడదంటే ఆయన కళ్ళు తెరిపించాలి. ముందు ఆ స్వప్నం ఎక్కడుందో కనిపెట్టాలి. ఏంటి నువ్వు చెప్పేది? అవును మమ్మీ, ఆఫీస్ లో ఫార్మ్ హౌస్ కి వెళ్దామని చెప్పిన బావ సిగ్నల్స్ రాగానే నన్ను రోడ్డు మీద వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత నిత్య బావగారిని ఫాలో చేస్తూ వెళ్ళిపోయింది. ఆ విషయం నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? మరేం చేయమంటావు? బావ నన్ను ఇలా పాములా వాడుకుంటాడని నాకేం తెలుసు? వాడికి మనుషుల్ని వాడుకోవడం బాగా తెలుసు, అందుకే తక్కువ టైంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఇప్పుడు నేను బఫ్ నవ్వకుండా చూడు, త్వరగా ఫోమస్ కెళ్దాం. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో ఏంటో. ఇప్పుడు తొందరపడి ఏం ఉపయోగమే? వాడిని రోడ్డు మీద దించినప్పుడే ఏదో ఆటో పట్టుకుని ఫామ్ హౌస్ దాకా ఫాలో అవ్వాల్సింది. ఐడియా రాలేదు మమ్మీ. నీకు మీ నాన్న తెలివే వచ్చింది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు ఇద్దరు. సర్లే, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టడం ఆపి త్వరగా వెళ్దాం పద. అసలే ఆ నిత్య కంత్రి బావ ఎంత బ్యాడ్ మూడ్ లో ఉన్నా క్షణంలో కూల్ చేస్తుంది. పద. ఎంతకీ కనపడి చావరే, కనీసం చిన్న అలికిడి కూడా లేదు, ఇంత సైలెంట్ గా ఏం చేస్తున్నారు? నువ్వా? ఇంకా ఏదో వింత జంతువు వచ్చిందని కాల్చిపారద్దాం అనుకున్నా. మనిషికి జంతువుకి తేడా తెలీదా మీకు? మిగతా వాళ్ళ సంగతి ఏంటో తెలియదు, కానీ నీకు వింత జంతువుకి తేడా ఏమీ లేదు, నువ్వు అలాగే ఉంటావు. ఏంటి, నేను జంతువునా? నాకేమైనా నాలుగు కాళ్ళు ఒక తోక ఉన్నాయా? అవి మాత్రమే లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి నేను జంతువునైతే మేడం గారిని కట్టుకోబోయే మీరెవరు? మేడం ఎవరు? నేనే నిత్య మేడంని, కోటేశ్వరరాలి కూతుర్ని. ఎందుకే నిన్ను వింత జంతువు అనేది? ఒక్కొక్కసారి ఎందుకు ఇలా తికతికగా మాట్లాడుతావు? నా ఇష్టం. ఇక్కడేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు? ఇది నా ఫామ్ హౌస్. మీ హౌస్ అయితే నా హౌస్ కాదా? నిన్ను ఇక్కడికి రమ్మని నేనేం పిలవలేదే. ఆహా, పిలిస్తేనే రావాలా? ఇంతకీ అదెక్కడా? అదెవరు? ఏం తెలియనట్టు వేషాలు. నేను చూశాను. ఏం చూసావు? ఏదో చూశాను. ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నది మీకు అర్థమైందని నాకు తెలుసు. నీకేమీ తెలీదు. అందుకేనా అన్ని తెలిసిందని వెంట తెచ్చుకున్నారు?
ఆర్ యు మ్యాడ్? మ్యాడ్ లేదు, మట్టి లేదు. ఇప్పుడే దాని సంగతి చెప్తా. ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? పని ఉండొచ్చాను, పని పడదామని వెళ్తున్నాను. క్రేజీ నీకు. వాట్ మామ్? మంగజయ్ ఫామ్ హౌస్ కి వెళ్ళారా? ఎందుకు? టెన్షన్ ఒక బేబీ, ఊరికే వెళ్ళారంట. నో మామ్, ఊరికే ఎందుకు వెళ్తారు? సంథింగ్ ఇస్ రాంగ్. చారీ చెప్పాడు బేబీ, ప్రాబ్లం ఏం లేదు. నాకు ప్రాబ్లం గా ఉంది, ఫోన్ చేసి వెంటనే వాళ్ళని రమ్మని చెప్పు. చేశాను, అవుట్స్కట్స్ కదా, సిగ్నల్స్ అందట్లేదు. అయితే మనం ఎక్కడికి వెళ్దాం? కార్తీ మమ్మీ. ఏం మాట్లాడుతున్నావు బేబీ? అక్కడ జై నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? అక్కడ ఏం జరుగుతుందో చూడకుండా ఇక్కడ నేను పీస్ఫుల్ గా ఉండలేను మామ్. నా తల పగిలిపోయేలా ఉంది. నువ్వు తీసుకెళ్తావా, శ్వేతతో వెళ్ళమంటావా? శ్వేత, 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 కూల్ కూల్. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. మంగంత పిచ్చిదేం కాదు. అది పిచ్చిది కాదు కాబట్టే నా భయం. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అది. అలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం వస్తే నిన్ను నన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. ప్లీజ్ మామ్, వెళ్దాం. రిస్క్ అవుతుంది బేబీ. పెళ్లికి ముందే అది జైతో ఫస్ట్ నైట్ కి రెడీ అవుతుంది, అది రిస్క్ కాదా? చెబితే నీకు అర్థం కావట్లేదా? నా చావు చూడాలనుకుంటున్నావా? ఓకే బేబీ, ఓకే, వెళ్దాం. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఓసై పిట్ట మొహం దానా, నీ మొహం మీద కాకి రెట్టయ్యా, ఎక్కడ దాక్కున్నావే? మర్యాదగా మర్యాదగా బయటికి రా. నువ్వు ఇలా రావే నిన్ను. ఏయ్, నీ అంతట నువ్వు వచ్చి కనిపించావో సరే సరే, నేను గాని వచ్చి పట్టుకున్నాననుకో, రోటు పచ్చడి, రోటు పచ్చడిలో దంచేస్తాను. రావే బయటికి రా నిన్ను. ఓసై. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం వెతుకుతున్నావు? నాకు కావాల్సింది మీకు అవసరం లేనిది. సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు. అయితే దాన్ని ఎక్కడ దాచిపెట్టారో మీరే చెప్పండి. ఏది ఈ నంగరాజు తుంగబురలు నా దగ్గర వద్దు. నాకు గాని తిక్కరేగిందంటే తారుమార్ తక్కడ మారే. వాట్? ఈ మధ్య నువ్వు షాపింగ్ లు మానేసి సంతలో సమాజ సేవ చేస్తున్నావా? ఆ లాంగ్వేజ్ ఏంటి? నా ఇష్టం. ముందు స్వప్న ఎక్కడ ఉందో చెప్పండి మీరు. తను ఇక్కడ లేదు. ఉంది, నేను చూశాను. ఇక్కడ చూసావా? అంటే ఆఫీస్ దగ్గర మీ ఇద్దరు కార్ ఎక్కడ నేను చూశాను. తను మధ్యలోనే దిగిపోయింది. ఆహా, మీరు ఒక్కరే ఇక్కడికి వచ్చారా? అవును. ఎందుకు? నిన్ను ఇక్కడికి రప్పించడానికి. నీ గురించి తెలుసుకోవడానికి నా మీద డౌట్ వచ్చేలా డ్రామా ఆడి నిన్ను ఇక్కడికి రప్పించాను. మోసం, దగ్గ, కుట్ర, చాలా పెద్ద గొప్ప పని చేశారులేండి. ఎరవేస్తేనే కదా గాలానికి చేప చిక్కేది. అంటే ఆ స్వప్న ఎరా నేను చేప? ఇందాకేమో నాలుగు కాళ్ళతో నడిచే జంతువు అన్నారు, ఇప్పుడేమో నీటిలో బతికే చేప అని అంటున్నారా? గాల్లో ఎగిరే పక్షి అని కూడా అంటాను, నా ఇష్టం. అయినా నా మీద అంత అనుమానం ఏంటి నీకు? కట్టుకోబోయేవాడు పరాయి ఆడపిల్లతో తిరుగుతుంటే ఏ ఆడపిల్లకి అనుమానం రాకుండా ఉంటుంది? నిన్ను కాబోయేవాడినని నీకు గుర్తుందన్నమాట. అదేమాట, నేనెప్పుడు మర్చిపోయానని? మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనంటే ఇష్టం లేనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మీరంటే ఇష్టపడడానికి మోసపడడానికి నేనేం కట్టుకున్న పెళ్ళన్నా? వాట్? కాబోయే పెళ్ళాన్ని కదా, పెళ్ళయ్యాక ప్రేమిస్తాను. పెళ్లికి ముందు ప్రేమించకూడదా? ప్రేమించాను కదా. ఎప్పుడు? ఫ్యాక్టరీ ఓపెనింగ్ కొచ్చి రిబ్బన్ కట్ చేశాను, మీరు కేక్ ఇస్తే తిన్నాను, డ్రెస్ ఇస్తే వేసుకున్నాను, పార్టీకి వచ్చాను, ప్యాచ్ పడిందని మీరు అలిగితే హగ్ ఇచ్చాను, ఇంకేం చేయాలి? ఇదంతా ప్రేమే? కాదు, నటన. అదే నా డౌట్. నువ్వు నా దగ్గర నటిస్తున్నావు. నేను మంగనని తెలిసిపోయిందా? నీది నటన కాదు ప్రేమే అని నన్ను నమ్మించు. ఎలా నమ్మించాలి? ప్రేమించిన అబ్బాయి కోసం
ఒక అమ్మ ఏం చేస్తుంది, అదే చెయ్యి. సచ్చినోడా, ప్రేమించడానికి వేళ పడలేదా, సమయం సందర్భం లేదా? చల్లటి వర్షపు రాత్రి, అడవిలో అందమైన ఇల్లు, పెళ్లి చేసుకోబోతున్న నువ్వు నేను, మనిద్దరి మధ్య ఇంకెవరూ లేని ఏకాంతం. ప్రేమించుకోవడానికి ఇంతకు మించిన సిచ్యువేషన్ ఏముంటుంది? సో తప్పు చేసేద్దాం. చూడు, ఈ పప్పులే ఉడకవు నా దగ్గర. నా కుక్కర్లో ఉడుకుతాయి. అయితే మీరే ఉడికించుకో తినండి. అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమించడం అంటే తప్పు చేయడమా? ప్రేమలో తప్పులు ఉండవు. నాకు హద్దులున్నాయి, నేను జరిపేస్తాను. చెంప పగిలిపోద్ది. అదే, మా మామ్ నా చెంప పగలు కొట్టుందని చెప్తున్నాను. చూడండి, నేను వెళ్తున్నాను, బాయ్. ఇదేంటి, చారీ గారు కనిపించట్లేదు. అయ్యో, చారీ లేరు, స్కూటీ లేదు. చారీ, చారీ గారు, ఏమండి చారీ గారు, చారీ గారు ఎక్కడున్నారండి? చారీ గారు, ఎందుకు దయ్యంలా అరుస్తున్నారు? మీరెందుకు దయ్యంలాగా వెనక నుంచి వచ్చి భయపెడుతున్నారు? ఓ, నువ్వు ఇప్పుడు భయపడ్డావా? భయమా నాక? నన్ను చూస్తే దయ్యాలే దర్చుకుంటాయి. నిజమే? ఏంటి ఏంటి నిజం అంటే, నేను అంత భయంకరంగా ఉన్నానా? నువ్వేగా అన్నావు. నేనేమి భయంకరంగా ఉన్నాను అని అనలేదు. నాకు భయం లేదు అని అన్నాను. ఓకే, నువ్వు ధైర్యవంతురాలువే. అవును, చారీ ఎక్కడా? నాకేం తెలుసు, నేను స్వప్నం మాత్రమే తీసుకొచ్చాను. నేను చారీని తీసుకొచ్చాను. ఇంతకు ముందు నీకు తోకలేదన్నా, మరి చారీని ఎందుకు తీసుకొచ్చావు? అంటే నా మీద నీకు వచ్చిన డౌట్ని చారీతో డంకు వేయించి ఆఫీస్ అంతా రూమర్లా పాకిద్దామనా? లేదు, పెడుతూ పడుతున్న మీ బుద్ధి గడ్డి తినకుండా భోజనం పెడదామని తీసుకొచ్చాను. నేను శాలరీ ఇస్తే తప్ప వాళ్ళ ఇంట్లో స్టవ్ వెలిగించుకుని చారీతో నాకు లెసన్ చెప్పిస్తావా? నువ్వు ఒక్కదానివి రావడానికి భయం వేసి చారీని వెంట తీసుకొచ్చానని చెప్పు. ఎందుకో కందుకు వచ్చాడు, ఇప్పుడు ఏమయ్యాడో తెలియడం లేదు. వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. నేను రాకుండా ఎలా వెళ్ళాడు? నేనే పంపించేశాను. శ్రీరాజనేయం ప్రసన్నాంజనేయం, నిత్యమేడం లోపలికి వెళ్ళి చాలా సేపు అయింది, చీకటి కూడా పడిపోయింది. కనిపించి కుట్టే దోమలు, కనిపించకుండా భయపెట్టే దయ్యాలు, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏ తీరుగా నాను దయచూచెదవో. ఈన వంశోత్తమ రామా నాతరమా. స్వామి వచ్చావా? స్వామి, స్వామి, సార్, మీరా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సార్, అది నిత్య మేడంతో నేను. సారీ, నేను స్వప్నతో వచ్చానంటే నిత్య నన్ను వెతుక్కుంటూ రావడంలో మీనింగ్ ఉంది. నువ్వెందుకు వచ్చావు అంటే నీకు నా మీద డౌట్ ఉందా? రామరామా, మీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు మహాప్రభు. అక్కడికి మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అని చెప్పి నిత్య మేడంకి నొక్కి మరీ ఒక్కడించాను, కానీ ఆవిడ వెనుకుండా ఇక్కడ తీసుకొచ్చారు. ఇందులో నాకు అప్పేం లేదు మహాప్రభు. అయితే వెళ్ళిపో సార్. ట్రిగ్గర్ నొక్కగానే గన్ను కూడా దొరకకుండా బుల్లెట్ వెళ్తుంది చూడు, ఆ స్పీడ్లో వెళ్ళిపో. వెళ్ళలేను సార్, ఒంటరిగా వెళ్ళాలంటే భయం సార్. తోడుగా స్కూటీ ఉంది కదా. నాకు డ్రైవింగ్ రాదు కదా సార్. తోసుకుంటూ వెళ్ళు సార్. అసలే రాత్రి, ఆపై గాఢాంధకారం, కన్ను పొడుచుకున్నా కాణరాని దారి, వెన్ను విరుచుకున్నా వెంటరాని నీడ. వెళ్ళలేను, ఉండలేను, ఏమి చేయను సార్. కరుణించండి కరుణామయ్య. చారీ, నువ్వు నా సెక్రటరీ అయినంత మాత్రాన్ని నీ పోయిట్రిక్ పడిపోతాను అనుకోకు. నీ మీనాక్షికి నువ్వు కావాలంటే తక్షణమే పారిపో, లేకపోతే సార్ వేరే ఆప్షన్ లేదు. చారీ, నీ భార్యకి నువ్వు కావాలా లేక బుల్లెట్ కావాలా? గన్ తీయండి సార్. చారీ, స్కూటీ తీయాలంటే గన్ తీయాలి కదా సార్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. మీరు అసలు మనిషేనా? మీరు, మీకు అసలు మానవత్వం, దయ, జాలి, కరుణ ఏవైనా ఉన్నాయా?
అభిశుభం తెలియని ఒక అమాయకుణ్ణి బెదిరించి పంపించేస్తారా? మీరు మీరు బిజినెస్ మ్యాన్ కాదు, బందిపోటు, గన్ వెంటేసుకుని తిరుగుతున్న గబ్బర్ సింగ్, గజ దొంగ గంగులు, రౌడీ రంగన్న. అయిందా? ఫ్యాషన్ షోలో వదిలేసి ఈ మధ్య పాత తెలుగు సినిమాలు చూస్తున్నావా? నేనేం చేస్తా మీకెందుకు? ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? ఎలా వచ్చావో అలాగే వెళ్ళు. ఎలా వెళ్తాను? చారు లేడు, స్కూటర్ లేదు. పదండి, నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి. సారీ, ఈ నైట్ నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నేను వెళ్ళకపోతే మా మామ నన్ను తిడుతుంది. నాతో ఉన్నానని చెప్పు. అప్పుడు చంపేస్తుంది. అయితే వెళ్ళు. వెళ్తా. నాకేమైనా భయమా? వెళ్తాను. హలో, దారిలో పాములు ఎలుగుబంట్లు హాయ్ చెప్తాయి. హ్యాపీ జర్నీ. అడవిలో ఉంది, మీరు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన చెప్పినట్టు ఆ జంతువులన్నీ వస్తే రిస్క్ తీసుకోవడం అవసరం అమ్మంగా. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకుంటే పోలా. అమ్మో, ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చు. గోడ కొట్టిన పిడకలా మీరిక్కడే అతుక్కుపోయారు కదా. ఇక్కడ నేనుంటే నీకేంటి? అడవిలో ఉన్నారు, ఏ ఎలుగుబంటు మిమ్మల్ని ఎత్తుకెళ్తుందని డౌట్ వచ్చి వచ్చాను. చీకట్లో వెళ్ళడానికి భయం వేసి వెనక్కి రాలేదన్నమాట. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది. నవ్వకు, నాకు భయం వేస్తుంది. నిజం చెప్పు. భయం వేసి నువ్వు తిరిగి రాలేదంటే తప్పు చేయడానికి వచ్చావు కదా. దేవుడా, వీడికి ఇలా అర్థమైందా? తప్పు లేదు, తాలింపు లేదు. మీరు మీ గదిలో పడుకోండి, నేను నా గదిలో పడుకుంటాను. ఇదిగో లోపల గడి పెట్టుకుని మరీ పడుకుంటాను. త్వరగా రామ్మా, లోపల వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఏంటో. ఆగు స్వప్న, హడావిడి చేకు, వాళ్ళు ఎలర్ట్ అవుతారు. అలర్ట్ చేయక వాళ్ళని హనీమూన్ చేసుకోమంటావా? అది కాదే నా ఉద్దేశం. వాళ్ళు మనల్ని చూశారంటే అనుమానం వస్తుందిగా. అనుమానాస్పదంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరూ కలిసి నన్ను ఆటలో అట్టిపండు చేశారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్ళని ఎగతాళి చేయాలి. రా, తొందరపడకే. ఇలాంటి విషయాల్లో ఓపిక అవసరం, నిశ్శబ్దం పాటించాలి. వెళ్దాం పద, రా. ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఇంతకంటే వేరే పనే లేదా మీకు? ముఖ్యమైన పనే ఉంది, కానీ నువ్వు ఒప్పుకోవాలి కదా. మాయదారు సచ్చినోడా, ఒంటరిగా దొరికానని వంకర్ టింకర్గా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అంతే. వెళ్ళు. ఎవరు ఆపారు? ఆడపిల్లని అడవిలోకి తీసుకొచ్చి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. కాబోయే హస్బెండ్ని అనుమానించడానికి నీకు సెన్స్ లేదా? తమరు పెద్ద శ్రీరామచంద్రుడని బిల్డప్ ఇచ్చాడు మీ బోడి పియే. సీతనెత్తుకెళ్ళడానికి మాయలేడిని పంపిన రావణాసురుల్లా నన్ను రప్పించడానికి ఆ తక్కులడి స్వప్నను తమరు అడ్డు పెట్టుకుంటారని ఎవరికి తెలుసు? నువ్వు తెలివింది అనువేగా, తెలుసుకోవాలి కదా. అయినా రాముడు సీతను అనుమానించాడు, కానీ సీత రాముని అనుమానించిందా? రాముడు కోసం సీత అడవులకు వెళ్ళింది, గాని సీత అడవులకు వెళ్ళినప్పుడు రాముడు వెళ్ళాడా? ఇప్పుడేంటి? నాకు ఆకలిస్తుంది. ఆకలిస్తే తిను. ఏం తినాలి? మిమ్మల్ని తినాలా? వంట చేసుకుని తిను, కిచెన్ లో అన్ని ఉన్నాయి. ఏంటిది?
వాటిని తరగండి. వాటు లేదు, వంకాయ లేదు, నేను ఒక్కదాన్ని కష్టపడి వంట చేస్తే తమరు తయారుగా కూర్చుని హాయిగా తింటారా? కట్ చేయండి. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ని, నెంబర్ 2 బిజినెస్ మ్యాన్ని, వేల మంది ఎంప్లాయీస్కి బాస్ని. హలో మాస్టరు, అంత పొడుగు భారతం అక్కర్లేదు. ఆఫీస్లోనే తమరు బాసు, ఇంట్లో భార్య బాసు, అర్థమైందా? నాకు ఇలాంటి పనులు అలవాటు లేదు నిత్య. పుట్టుకతోనే ఏ అలవాట్లు రావు, నేర్చుకోవాలి. చూసావా మమ్మీ, బావ అలవాట్లేదంటున్నా అది ఎలా ఫోర్స్ చేస్తుందో. బాగా ముదిరిపోయింది. మీ బావేం పసివాడు కాదులేవే. సడన్ గా చేయమంటున్న వల్ల కాదు. వల్ల కాకపోతే వదులుతానా? చెయ్యాల్సిందే.